రాబోయే వర్షాకాలం దృష్ట్యా మంగళవారం స్థానిక 5వ వార్డులోని ప్రధాన మురికి కాలువను సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం జనావసరాల వల్ల వెలువడే మురికి నీటితో నెహ్రూ నగర్, సుభాష్ నగర్, గాంధీనగర్, అంబేద్కర్ నగర్, శాంతినగర్ల మీదుగా ప్రవహించే ప్రధాన మురికి కాలువ ఏపాటి వర్షం కురిసినా వర్షం నీరు మురికి నీరు కలిసి ఈ ప్రధాన మురికి నీటి కాలువ ద్వారా ప్రవహించడం జరుగుతుందని, ఈ సమయంలో కాలువలో పేరుకుపోయిన చెత్త చెదారం ద్వారా సమీపంలోని ఇళ్లలోకి మురుగు నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ ప్రసాద్, ఏఈ నరసింహస్వామి, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.